సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను కొత్త కొత్త మార్గాల్లో మోసం చేస్తున్నారు. లాటరీ లక్కీది పేరుతో అమాయకుల ఖాతాలను ఖాళీ చేసేవారు. తాజాగా కొరియర్ పేరుతో సరికొత్త మోసానికి తెరతీశారు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారిని బెదిరించి ఏకంగా 98 లక్షలు స్వాహా చేశారు. హైదరాబాద్కు చెందిన ఒక వ్యాపారికి వారం రోజుల క్రితం ఒక ఫోన్ వచ్చింది. తాము కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన అధికారులమని పరిచయం చేసుకున్నారు. మీ పేరు మీద ఫెడెక్స్ కొరియర్ వచ్చిందని, అందులో మత్తుమందులు ఉన్నాయని భయపెట్టారు. కేసు పెడితే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బెదిరించారు. దీంతో ఏం చేయాలో తెలియక వ్యాపారి తనను రక్షించమని వాళ్లను వేడుకున్నారు. అప్పుడు స్కామర్స్ తాము చెప్పిన ఖాతాలో కోటి జమ చేస్తే కేసు కాకుండా చూస్తామని నమ్మించారు. అసలే భయంతో ఉన్న ఆయన వెంటనే 98 లక్షలు బదిలీ చేశారు. కొద్దిసేపటి తరువాత అనుమానం వచ్చి 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. తనకు జరిగిన అనుభవాన్ని సైబర్ క్రైమ్ అధికారులకు వివరించారు. ట్రాన్సాక్షన్ వివరాలను వారికి అందించారు. జరిగిన మోసాన్ని బ్యాంకు అధికారులకు వివరించారు. ఈ ట్రాన్సాక్షన్లపై కేసు నమోదు చేస్తున్నామని, ముందుగా ఆ డబ్బు ఎవరూ డ్రా చేయకుండా నిలిపివేయాలని కోరారు. అయితే అప్పటికే సైబర్ నేరగాళ్లు 15 లక్షలు డ్రా చేశారు. మిగతా 83 లక్షలను విత్డ్రా చేయకుండా బ్యాంక్ అధికారులు నిలిపివేశారు. మరోవైపు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు సైబర్ నేరగాళ్ల మెరుపు వేగం చూసి అవాక్కయ్యారు. కాని ఎట్టకేలకు అతి కష్టం మీద 83 లక్షలు తిరిగి రాబట్టగలిగారు. ఒకటే కేసులో ఇంత భారీ మొత్తంలో రికవరీ చేసి రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు రికార్డు సృష్టించారు.